నాని అంటే గుడివాడ గుడివాడ అంటే నాని నన్ను ఢీ కొట్టేదివడ్రా అని డేర్ అండ్ డైనమిక్ గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని పబ్లిక్ గానే ఎన్నో సార్లు ఛాలెంజ్ విసిరారు టీడీపీ నాయకులపై మాటల దాడి చేసే కొడాలి నానిపై చంద్రబాబు చాలా కసితో ఉన్నారు ఆ కసిని తీర్చుకునేందుకు ఆయనను ఓడించగల సత్తా ఉన్న నాయకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టారు ఈ అన్వేషణలో చాక్ లాంటి అభ్యర్థుల్ని రంగంలోకి దింపి నాని దూకుడికి బ్రేక్ వేసే వ్యూహం రచిస్తున్నారు దానికోసం తలబద్దలయ్యేలాగా ఆలోచించి అన్వేషించి సరైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈసారి కొట్టే దెబ్బ నాని రాజకీయ జీవితానికి చంప మారాలని చంద్రబాబు నారా లోకేష్ గట్టిగా డిసైడ్ అయ్యారట ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులకు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి కావలసినంత ధైర్యాన్ని నూరిపోస్తున్నారని వ్యూహాలను ఎలా అమలు చేయాలో తలకే తెలుస్తుంది పక్కాగా ప్లాన్ వేసి బరిలోకి దింపితే నానే కోటకు బీటలు బారాలని అహర్నిషలు శ్రమిస్తున్నారు ఈ క్రమంలోనే కొన్ని పేర్లు తెరపై వస్తున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కొడాలి నాని టీడీపీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం జరిగిన పరిణామాల కారణంగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలిచారు రెండోసారి గెలిచినా ఆయనకు జగన్ మంత్రి పదవి కూడా కట్టబెట్టారు స్వతహాగా గుడివాడలో పట్టున్న ఆయన మంత్రిగా పనిచేసి ఆర్థికంగా కూడా మరింత బలపడ్డారని టాక్ నడుస్తుంది మరి అలాంటి దమ్మున్న నాయకుడిని తట్టుకోవాలంటే ఎంత గట్స్ ఉన్నవాడు కావాలో అర్థమవుతోంది ఆ నాయకుడు వెనిగండ్ల రామేనంటూ ఈ మధ్య కాలంలో బాగా తెరపైకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కొడాలి నానిపై దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయారు అవినాష్ నాన్ లోకల్ అనే ప్రచారం కూడా సాగడంతో ఆయన ఓటమికి అదొక ప్రధాన కారణంగా నిలిచింది ప్రస్తుతం వెనిగండ్ల రాము స్థానికుడు కావడం పార్టీ తరఫున జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా అన్ని తానే అయి నడిపించడం ఆయనకు గుడివాడలో కొంత పట్టుని తెచ్చిపెట్టింది అయితే ఇందులోనూ చిన్న చిక్కుంది ఈయన పార్టీ తరఫున చేస్తున్న కార్యక్రమంలో ఈయనతో పాటుగా మరొక టీడీపీ నాయకుడు రావి వెంకటేశ్వరరావు కూడా జనాల్లో ఉంటున్నారు గతంలో వీరిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాలు చేసేవారు తర్వాతి కాలంలో ఎవరికి వారిగా విడిపోవడం వ్యక్తిగతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పార్టీలో చీలిక వచ్చిందనే వాదనలు వినిపించాయి ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలోని టీడీపీ మండల అధ్యక్షులతో కలిసి చంద్రబాబు నాయుడు సమావేశాన్ని నిర్వహించారు ఆ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు రావి వెంకటేశ్వరరావుకి ఎంతగానో అన్యాయం జరిగిందని రాజకీయంగా ఆయన భవిష్యత్ భరోసా లేకుండా పోతోందని ఆయనకు పార్టీ పరంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారట దీనికి స్పందించిన బాబు తప్పకుండా రవికి న్యాయం జరుగుతుందని ఆయన రాజకీయ భవితవ్యం తన బాధ్యత అని చెప్పారట దీంతో గుడివాడ నుండి ఆయన పోటీలో ఉండకపోవచ్చని వెనుకడ్ల రాము బరిలో ఉండొచ్చు అని నియోజకవర్గ నాయకులకి పార్టీలోనూ ఓ క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది పార్టీని ముందుకు తీసుకెళ్లి నాని ఓటు వ్యూహాలు పన్నుతున్నట్టుగా క్షేత్రస్థాయి నుండి టీడీపీని బలోపేతం చేసి నానికి చెక్ పెట్టేందుకు తమ నాయకుడిని నోటికొచ్చినట్లుగా తిట్టిన బూత్ మంత్రిగా పేరున్న ఆ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలని ప్రతిజ్ఞలు ఇక మంది ఓటర్లు ఉన్న గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీ బీసీ కాపులు ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి ఇక టీడీపీ నాయకుడు వెనుగండ్ల రాము సతీమణి దళిత సామాజిక వర్గానికి చెందింది కావడంతో ఆ ఓటు బ్యాంకు తమదేనని టీడీపీ భావిస్తోంది అసలు ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు ఎవరు రానున్న ఎన్నికల్లో ఆ గుండెలు ఎవరి పేరును వినిపిస్తాయి ఏ గుర్తుపై ఓటేస్తాయి చంద్రబాబు పాచికలు పారతాయా బరిలో దిగుతున్న కొత్త అభ్యర్థి నాని కోటను కూల్చగలడా చూద్దా